Hi friends, welcome to my channel. Iroju meeku vankaya sambar ala chesukovali chupichipothunnanandi. Dani kosam vankayalu, tomatoes, onions ila cut chesi unchukunnanu. Idi udikichina pappu andi, kandipappu. Idi intlo pandichindi. Anduke meeku kasta paina tholanta kanipistundi. Chaala tasty ga untundi, healthy ga untundandi. Manam intlo chesukunnadaithe ippudu stove meeda pan pettukoni oil add chesukoni jilkarni kasta add chesukondi. Idi kasta vedekkin tarvata indulaki onions ni kuda add chesukoni baaga fry chesukovali oka 1 minute varaku. ఈ విధంగా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకోండి. ఈ వంకాయ ముక్కలంతా కూడా ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ వంకాయని యాడ్ చేసిన తర్వాత నేను కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే salt ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడే ఉప్పుని యాడ్ చేయడం వల్ల వంకాయలు అనేటివి కలర్ మార్కుండా అంతే ఉంటాయండి కర్రీ అయినా కూడా. అందుకే నేను ఇప్పుడే ఉప్పుని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి బాగా మొత్తాన్ని ఒక 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. ఈ పసుపుని యాడ్ చేసి దీన్ని కూడా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ చేసిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేయండి. ఈ టమాటా ముక్కల్నంతా కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మొత్తాన్ని ఒకసారి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. చూసారా, ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడిని యాడ్ చేస్తున్నానండి. మీరు ఎక్కువ కారం తినేటట్టయితే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనంతా కూడా ఒకసారి కలుపుకొని, ఇది పప్పు అండి, ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా కందిపప్పు, దాన్ని యాడ్ చేశాను. అలాగే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని జ్యూస్ చేసి పెట్టుకున్నాను. ఈ చింతపండు రసాన్ని యాడ్ చేస్తేనే సాంబార్స్ అనేటివి, ఏ సాంబార్ అయినా కూడా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తాన్ని బాగా ఉడకనివ్వాలండి ఒక 5 మినిట్స్ వరకు. ఈ 5 మినిట్స్ వరకు బాగా ఉడికితేనే సాంబార్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అంతే అండి, ఇంకేమీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా, చక్కగా రెడీ అయిపోయింది మనకి సాంబార్ అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్తీగా టేస్టీగా మనం ఇంట్లోనే హ్యాపీగా హోటల్లోలాగా తయారు చేసేసుకోవచ్చు. అంతే అండి, ఉడికిపోయింది కదా, ఇప్పుడు సెపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.